కార్మిక సంఘం నాయకుడు వేధిస్తున్నాడు అని మహిళా ఉద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన రామగుండంలో చోటు చేసుకుంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకుడు స్వామిదాస్ వేధిస్తున్నాడని రామగుండం ఏరియా వర్క్ షాప్ ఉద్యోగి స్వప్న ఆరోపించారు. ఈ విషయంలో ఫిబ్రవరి 24న స్వప్న స్వామిదాస్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో స్వామిదాస్ అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని స్వప్న వివరించింది. అతను వచ్చి రివర్స్ అయ్యిండు, రివర్స్ అయ్యి ఆపేసిండు, ఆపేసి ఈగలు వెళ్ళి ఆపవాని నీ కథ ఎంత బూతులు తిట్టిండు. ఇంకా నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తా ఉంటే రెస్పాండ్ కావట్లేరు. ఇటు ఫోన్ చేయండి అటు ఫోన్ చేయండి అని అంటా ఉన్నారు. ఇంకా అప్పుడు అప్పటి వరకు నన్ను ఎవడో ఇట్లా అడ్డేసిండని అనుకుంటున్న స్వామిదాస్ అని అనుకోవట్లేదు. స్టేషన్కి వెళ్ళినాక అంటాడు స్వామిదాస్ సార్లు కొట్టినావు, నన్ను కొడుతున్నావు, నీ సంగతి చూసుకుంటా అనేసి అక్కడ సవాళ్ళు ఇస్తుంటాడు ఆయన. ఇది నాకు అర్థమైంది సార్, ఇది ఏంటి సంగతి, ముందైతే కేసు తీసుకోండి, కేసు ఫైల్ చేయండి, నేను రేపు చెప్తా సార్ మీకు అన్ని వివరాలని నేను సార్కి చెప్పి బయటకు వచ్చేసిన. నేను జీఎంకి కూడా మళ్ళీ లెటర్ పెట్టిన సార్ నన్ను ఇట్లా వచ్చి వేధిస్తున్నారని, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇవాళ నా మీద వాళ్ళు ఎవడో తాగి అటెక్ చేసేంత వరకు ఒక అబ్బాయి